భూమి ఆకాశాలలో సగం ఉన్న మహిళలకు పూర్తి స్థాయిలో అవకాశాలు రావడం లేదని మాజీ జెడ్పీటీసీ పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. మహిళలు లేనిదే సమాజమే లేదన్నారు. మాతృమూర్తిగా, భార్యగా, సోదరిగా, కుమార్తెగా ఇలా ఎన్నో రకాల సేవలు చేస్తూ రాజకీయ ఉద్యోగ రంగాలలో కూడా మహిళలు రాణిస్తున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటూ ఒక్కరోజు హడావిడి చేయడం కాదు, ఒక్క రోజు కూడా సెలవు లేని వారు ఎవరంటే గృహిణి మాత్రమే అని పేర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేడు భూమి ఆకాశంలో సగం మహిళలు గద్దంలో ఎన్టీఆర్ చిత్రంలో పాటుంది లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం ఎప్పుడో చెప్పిన బ్రహ్మంగారు అప్పుడే చెప్పిన వేమనయోగి అది ఇది ఏమని అన్ని లోకముల అని చెప్పి మహిళల గురించి ఆనాడే చెప్పారు. నిజంగా ఈరోజు అసలు కాన్షియన్స్ మహిళ కాదు బీసీ రిజర్వేషన్ కాదు అయినా ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిపిందరంటే మహిళల సత్తా ఎలా ఉందో మనం తెలుసుకుందాం. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి గారి దగ్గర మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మేడం మీరు ఈ మహిళల గురించి మహిళా దినోత్సవం గురించి చెప్పండి. అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మహిళలందరూ కూడా ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే మన కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి. ఎందుకంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో మనం ఉంటాం కాబట్టి మన కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఎన్నుకునేటప్పుడు అందరం కలిపి మంచి నాయకుడిని ఎన్నుకుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన కుటుంబాలు బాగుంటాయి, మనకి అన్ని విధాలా కూడా సౌకర్యాలు కలుగుతాయి. మహిళగా నేను రాజకీయంగా ఒకసారి జెడ్పీటీసీగా నెగ్గడం జరిగింది, రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గడం జరిగింది. నెగ్గిన తర్వాత మహిళలకు అందరికీ కూడా న్యాయం చేయటం జరిగింది. ఎందుకంటే ఒక మహిళగా నేను ఉన్నాను కాబట్టి అందరూ కూడా మా దగ్గరికి వచ్చి సలహాలు అడగటం, న్యాయం చేయమంటాం అన్ని విధాలా. మేము 2 సంవత్సరాలు 2 పట్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరికీ మేము సాయం చేసాం. రాజకీయంగా మహిళలందరినీ కూడా ఎదగ తీసుకొచ్చి చేయటం జరిగింది. అలాగే టీటీడీ బోర్డు నెంబర్గా 2 సంవత్సరాలు నేను మళ్ళీ నెంబర్గా చేయటం జరిగింది. మేడం మరి మీరు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా, జెడ్పీటీసీగా పనిచేస్తున్నా, టీటీడీ మెంబర్గా పనిచేస్తున్నా, నిత్యం కార్యకర్తలలో జరిగే కార్యక్రమాలు హాజరవుతున్నా, మీ ఇంటి పని మీరే చేసుకుంటారు, ఇంటికి ఎవరు వచ్చినా మీరే ఆతిథ్యం ఇస్తారు. మామూలుగా అయితే ఒక పురుషుడు విజయానికి మహిళ ఉంటుందంటారు, కానీ మీ విజయానికి సత్యబాబు విజయ సహకారం తోడ్పాటు ఎంత ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? మహిళకి ఎదర భర్త ఉంటాం కాదు, భర్త నా వెంట ఉండి రాజకీయంలో మంచి పేరు తీసుకురావడానికి నా భర్త నాకు సహకారం అందించారు అన్ని విధాలా కూడా. అలాగే మేము ఎమ్మెల్యే కాకుండా నా భర్త సర్పంచ్ అయినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము రాజకీయంలో ఉన్నాము. అయినా వచ్చిన వాళ్ళకి ఎవరి మీద ఆధారపడకుండా టీ కానించి టిఫిన్ కానించి భోజనాలు అన్నీ కూడా మేము పెట్టడం జరుగుతుంది. నాకు ఏంటంటే ఫస్ట్ నుంచి నాకు అలవాటు చేశారు మా అత్తగారు మామయ్య గారిని. మహిళలకు మన పిల్లలు పుట్టినప్పుడు అన్నప్రాసన కానీ, అదేవిధంగా గర్భిణీలకు ఆసుపత్రిలో డెలివరీ అయినప్పుడు పరామర్శించాలి డబ్బులు ఇవ్వడం కానీ ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా ఒక తల్లి మనసుతో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేయగలిగారు కదా, ఈ స్ఫూర్తి ఎలా వచ్చింది? శ్రీమంతం చేయటంలో కానీ వాళ్ళ నీళ్లు పోసుకుని అన్న పిల్లలకి అనేటప్పుడు తర్వాత అన్నప్రసన్న చేయటంలో కానీ చాలా అదృష్టం మాకు కలిగిందని మేము భావిస్తున్నాం. చాలా సాంప్రదాయం మాటలే మాట్లాడడం తప్ప ఎవరిని బూతులతో మాట్లాడే ఇలాంటివి లేదు. ఇవాళ రాజకీయాలు చూస్తే బూతులు మాట్లాడడం, మహిళలు కూడా బయట చెప్పుకోలేని విధంగా మాట్లాడడం, రాజకీయాలు పూర్తిగా నాశనం అయిపోయిన ఫీలింగ్ మీలో ఉందా? మాకే సిగ్గుగా ఉంది. అందుకే మంచి నాయకుని ఎన్నుకోమంటున్నాం మేము అందరం కలిపి, ఒక రాష్ట్రాన్ని ఒక ఆంధ్రప్రదేశాన్ని ఉద్ధరించే నాయకుని ఎన్నుకోమంటున్నాం. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఏదో ఆలోచించుకుని ఏదో ఒకసారి చూడాలనుకుంటాం, అది అందరికీ సహజమే. కానీ ఇప్పటి నుంచి అన్నా సరే మంచి నాయకుని ఎన్నుకుంటే మనం ఎవరితోటి గౌరవంగా ఉన్నామో మనం అందరం కూడా తెలుసు. అలాగే అలాంటి పార్టీని ఎన్నుకుని మంచి నాయకుని ఎన్నుకుంటే మనం అన్ని విధాలా కూడా మన పిల్లల చదువుల విషయంలో కానీ మన కుటుంబ విషయంలో కానీ అన్నీ కూడా మనం ముందుకు వెళ్తాం కాబట్టి అందుకే ఒక మహిళగా నేను చెప్పడం జరుగుతుంది. సాంప్రదాయాలతో పూర్తిగా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు హిందూ కట్టుబాట్లతో పూర్తిగా రాజకీయాలు నిర్వహించి ఇవాళకి హుందాగా రాజకీయాల్లో నడుస్తున్న పిల్లి అనంతలక్ష్మి గారికి రాజ్ న్యూస్ తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కెమెరామెన్ ప్రసాద్తో సాంబశివరావు రాజ్ న్యూస్ ప్రతినిధి.